మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉండగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలో అప్పట్లో ప్రజావేదిక పేరుతో ఓ భవనాన్ని కట్టించారు. దీన్ని ప్రభుత్వ అవసరాలకు వాడటం మొదలుపెట్టారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే ఈ భవనాన్ని తమకు కేటాయించమని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఓ లేఖ రాశాడు. దీనిపై జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. అయితే ఈ ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయమని సోమవారం నాడు అధికారులను జగన్ ఆదేశించాడు. సోమవారం మంగళవారం రెండు రోజుల పాటు ఇక్కడ కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత రోజు ఈ భవనాన్ని తక్షణమే కూల్చివేయమని జగన్మోహన్ రెడ్డి అధికారులకు హుకుం జారీ చేశాడు. ఈ భవనం అక్రమ కట్టడమని, అవినీతితో కట్టిందని, అందుకే కూల్చివేయమని ఆయన అధికారులకు చెప్పాడు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని, అవినీతికి తావు ఉండకూడదని, అందుకే ప్రజావేదికను నేలమట్టం చేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఈ భవన నిర్మాణం ఇక్కడ జరపవద్దని అప్పట్లో అధికారులు చంద్రబాబు నాయుడుకు ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. ముందు నిర్మాణ వ్యయం 5 కోట్లు అనుకున్నారు, తర్వాత ఇది 9 కోట్లకు పెరిగింది. దీన్ని బట్టే ఇందులో ఎంత అవినీతి జరిగిందో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. అలాగే మంత్రులు, శాసనసభ్యులు, అధికారులకు కూడా జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశాడు. ఈలో కూడా అవినీతిని సహించనని, అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతానని చెప్పాడు. ప్రజావేదిక అక్రమ కట్టడం అని దాన్ని కూల్చివేయమన్న జగన్ ఇప్పుడు చంద్రబాబు నివసిస్తున్న ఇల్లు కూడా అక్రమ నిర్మాణమే కాబట్టి దాన్ని కూడా కూల్చివేయమని అధికారులకు చెప్పే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడుకు ఇది ఊహించని దెబ్బ. మొన్న 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. ఉన్న 23 మంది శాసనసభ్యుల్లో 15 మంది బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రతిష్ట, ఆయన వ్యవహార శైలిపై ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ప్రభావితం చూపే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడి ఎన్ని తప్పులు చేశాడో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాటినన్నింటినీ తవ్వే పనిలో ఉన్నాడు.